నాకు ఒకటే అనిపిస్తుంది, పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, అయిపోయిన టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోయితే ఏం చేయాలి? ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. కానీ వీళ్ళు పంచాయతీ ఎన్నికలు పెట్టరు. ముఖ్య తెలుగుదేశం పార్టీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, భయం ఉన్నోడు పెట్టరు. తెలుగుదేశానికి భయం ఉంది, గెలుస్తామన్న ధైర్యం లేదు వైసీపీకి. అందుకని ధైర్యంతో పంచాయతీ ఎన్నికలు పెట్టమని అడగరు. కానీ గుండెలు ధైర్యంతో చెప్తున్నారు, జనసేన పార్టీ అడుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మా సత్తా ఏంటో చూపిస్తాం మీకు. దాదాపు మూడు వేల ఆరు లక్షల పై చిలుకు కోట్లు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల. ఊహించండి, నిజంగానే మన గ్రామాల్లోనే కనీసం రోడ్ల సౌకర్యం బాగుపడుద్ది ఒక కోటి రూపాయలతోటి. గ్రామానికి 60-70 లక్షలు అనుకున్నా కానీ, చిన్నపాటి గ్రామం అనుకున్నా కానీ, ఒక మంచి ప్రాథమిక ఆసుపత్రి బెటర్గా వస్తుంది, ప్రైమరీ టీచర్లకు కొంత ఉద్యోగాలు ఇవ్వచ్చు, జీతాలు ఇవ్వచ్చు. మన అంగన్వాడీ టీచర్లకి నెలగా సరిగ్గా జీతాలు రావు. మన డ్వాక్రా మహిళలకి ఎప్పుడో మీరు కమిషన్ తప్ప మరి సరైన జీతాలు లేవు. అలాంటిది నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్జీవం చేస్తుంటే, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు నిర్వీర్యం చేస్తా ఉన్నారు, చంపేస్తున్నారు. నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్తున్నాం, మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. పంచాయతీ ఎన్నికలను మీకు పక్కన పెట్టే హక్కు మీకు లేదు. మీరు రాజ్యాంగేతర శక్తిగా మీరు యాక్ట్ చేస్తా ఉన్నారు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. దయచేసి దీనిని ఆలోచించి కోర్టుల దగ్గర చీవాట్లు తినకుండా ముందే మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టండి. లేదంటే నేను సర్పంచ్ అందరితో కలిసి మాజీ సర్పంచులతోటి చాలా బలమైన ఉద్యమం చేస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం అమరావతిలో. పంచాయతీ ఎన్నికల్లో ఎంత దారుణం అంటే, ముఖ్యమంత్రి గారి కింద ఎందుకు చెప్తున్నానంటే, బీసీల మీద చాలా ప్రేమ మాకు అని చెప్తూ ఉంటారు. తెలుగుదేశం బీసీల పార్టీ దళిత తేజ్ అని చెప్పి దళితులకు అండగా ఉండే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, 12,000 పై చిలుకున్న సర్పంచులు, 120,000 మంది ఉన్న వార్డు మెంబర్లు, వీళ్ళని 60% పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వీళ్ళందరూ అవకాశం కోల్పోతూ ఉన్నారు పంచాయతీ వ్యవస్థని రిప్రజెంట్ చేసే అవకాశం. నిజంగా మీకు బీసీల మీద ప్రేమే ఉంటే, ఎస్సీల మీద ప్రేమే ఉంటే, షెడ్యూల్ ట్రైబ్స్ మీద ప్రేమ ఉంటే, మహిళల మీద గౌరవం ఉంటే, మీరు నిజంగా పంచాయతీ ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయరు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీ పద్ధతి మార్చుకోండి, నేను మీకు అండగా నిలబడ్డాను. మీకు ఎలాంటి మీ సొంత పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో మిమ్మల్ని గత 3-4 ఏళ్లలో. నేను ఎప్పుడు చాలా బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వ్యవహరించలేదేమో కానీ, జనసేన పార్టీ చాలా హుందాతో కూడా ప్రతిపక్షంలో వ్యవహరించింది. ఆ దృష్టిని అది మీ గుర్తుపెట్టుకోలేదు. పంచాయతీ వ్యవస్థ గొప్పతనం చెప్తాను. పంచాయతీ వ్యవస్థ ఎంత బలమైందంటే, మన కిర్లంపూడి మండలంలో బుర్గంపాడి గ్రామంలో సూరిచందర్ అనే పంచాయతీ సర్పంచ్,